ఒక్కసారి ఇంతమందిని చూడగానే నాకు ఒకసారి భయం వేసింది. ఇంతమంది ఉన్నారండి, నేను ఊహించలేదు. ఎలమంచుల్లో ఇంత ఘన స్వాగతం వస్తుందని నేను ఊహించలేదు. అది ఏ గుడో తెలీదు, ఆ స్వామికి నా నమస్కారాలు తెలియజేయండి. స్వామికి మీ అందరికీ, ఎలమంచులి పెద్దలకి, ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, జనసేన జెండా తీసుకున్న జన సైనికులకి, ఉట్టి సైనికులు, వాళ్ళ పిడుగుల్లాంటి సైనికులు, అలాంటి సైనికులకి మార్పు కోరుకునే యువతకి, అవినీతితో నిండిపోయిన ప్రభుత్వాలకి ధీటుగా ప్రశ్నించే యువతకి, అవినీతిని చొక్కా పట్టుకొని నిలదీసే యువతకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, ప్రతి ఒక్కరికి పేరు పేరున, మిద్దెల మీద, మేడల మీద, ఎక్కడో సదూరంగా ఉన్న వారికి, ఆ గ్రౌండ్లో ఉన్న పిల్లలకి, చిన్నపిల్లలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. నేను మీకోసమే వచ్చాను, మీ సమస్యల కోసం మాట్లాడడం కోసం వచ్చాను రాజకీయాల్లోకి. ఈ దోపిడీ నిరంతరం జరుగుతున్నప్పుడు దీనిని ఎక్కడో మార్చాలి, ఎక్కడో మాట్లాడాలి. రాంబిల్లి మండలం గురించి మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను. దాన్ని అలా పట్టుకోనండి, అలా పట్టుకోండి సార్, మాట్లాడతాం. నాకు ఉంది, నా దృష్టిలో సమస్య ఉంది. మీ అందరికీ పర్లేదు, ఫ్లెక్సీ చించేయండి, పర్లేదు, నన్ను చూడటానికి ఫ్లెక్సీ చించేయండి, ఏం ప్రాబ్లం లేదు, చించేయండి. ప్రతి ఒక్కరికి ఎందుకు ఈ రోజున ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ జిల్లాకి పోయినా, తల్లులు బిడ్డల్ని పంపిస్తున్నారు ధైర్యంగా వెళ్ళి జనసేన సభకు బొమ్మని చెప్పి. మీ చెమట ఉన్నది దీనికి మించిన విలువ ఉందే ఉంది, మీ కష్టం ఉన్నది. మనకి పట్టులు అవసరం లేదు, మనకు చిన్నపాటి కాశీ డవల్చాలు. అదే మన విప్లవానికి సూచన, అదే మన మార్పుకి సూచన. నిన్న చాలా చిన్నతనం నుంచి సమాజానికి పనిచేద్దాం అనుకున్నాను, సినిమా నటుడు అవ్వాలనుకోలేదు ఎప్పుడు. కానీ కాలం, భగవంతుడి తాలూకు ఆశీస్సులు ముందు సినిమా నటుని చేసినాయి, మీ ప్రేమనిచ్చినాయి. కానీ మీరు ఇంత ప్రేమ ఇచ్చాక నేను కూడా సినిమాలు చేస్తూ ఉండిపోవచ్చు, అందరి ప్రేమాభిమానాలు చూస్తూ ఇంకోలా చూడొచ్చు. కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది, సినిమాల్లో 2.5 గంటల్లో కష్టాలు చూపించవచ్చు, ఎదుర్కోవటాలు చూపించవచ్చు, విలన్ల మీద ఫైట్ చేయొచ్చు, మార్చవచ్చు, సమస్యలకు పరిష్కారం చేయొచ్చు. కానీ నిజ జీవితం చాలా కష్టమైంది, ఒక పట్టాల సమస్యలు తీరం, చాలా కష్టాలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా నాకు అనిపించేది, నేను సినిమాల్లో ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.